నేను ఇక్కడ కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్లో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఏంటంటే ముఖ్యంగా నేను ప్రొవైదర్లో ఒకటి దానికి సంబంధించినటువంటి రెడ్ అలోవెరా జ్యూస్ వాడుతున్నాను, ఆల్రెడీ తీసుకున్నాను. ఫస్ట్ నాకు ఏ ఆర్గానిక్ దానికైనా కానీ ఏదైనా కానీ ఆర్గానిక్ అని అంటారు కానీ అన్ని ఆర్గానిక్ అని ఉండవని చెప్పేసి నాకైతే అది ఒకటి బలంగా, ఎందుకంటే ఇప్పుడు ఇది మొత్తం అన్ని కలియుగంలో మొత్తం అన్ని కల్తీ లేనిది ఏది లేకుండా అయిపోయింది. దాంట్లో అన్ని నాకు ఎవరు ఏది చెప్పినా కానీ నాకు అంత నమ్మకం అనేది లేదు. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక కాకతీయ కాలేజ్లో చేస్తాను. ఇందులో కాలేజ్లోనే మా కొలీగ్ మహేందర్ సార్ అని చెప్పేసి తను ఆల్రెడీ ప్రొవైదర్లో డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నారు నిజామాబాద్ డిస్టిక్లో. తను నాకు జస్ట్ తను సజెస్ట్ చేశాడనమాట, మేడం ఇట్లా రెడ్ అలోవెరా జ్యూస్ వాడుతున్నాను బాగుంది అని చెప్పాడంతే. సో నేను విన్నాను, విని విన్నట్టుగా వదిలేశాను, నాకు అంత ఇంట్రెస్ట్ అనేది లేకుండే. సో ఊరుకున్నాను. తర్వాత ఏంటంటే మా సార్కి వచ్చేసి కొంచెం ఎసిడిటీ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లం అనేది కొద్దిగా ఉండేసరికి ఏదైనా తిన్నా కానీ అరగకపోవడము, కొంచెం అలసట ఆయాసము అనేది వచ్చేసరికి సార్ ఏదో ఇది బాగుంది అని చెప్పారు. ఒకసారి అయితే వాడదాము అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత డైలీ మార్నింగ్ పరిగడుపున 30 ml తీసుకుంటున్నాము. ఆల్రెడీ తీసుకోబట్టి ఇప్పటికీ దాదాపు 15 days అవుతుంది మేము రెగ్యులర్గానే వాడుతున్నాము. ఇది వాడడం వల్ల ఏంటంటే మా సార్కి కొంచెం ఆల్కహాల్ మీద అంత ఇంట్రెస్ట్ అనేది లేకుండా అయిపోయింది. నేను ఆల్రెడీ ఇది వరకు ఆల్కో ఫ్రీ వాడానండి. నాకు ఎందుకంటే మా సార్కి మానేయాలన్న ఉద్దేశం ఉంది కానీ తను మానేయలేకపోతున్నాడు. సో తనకు తెలిసి నేను ఆల్కో ఫ్రీ వాడాను. తను కూడా డైలీ వేసుకునేది ఆల్కో ఫ్రీ డ్రాప్స్ వాటర్లో కానీ దేంట్లో అయితే టీలో కానీ ఎందులో అయినా ఆల్కో ఫ్రీ తను వేసుకునేది. అయినా కానీ అది తాగినంతసేపు ఆల్కో ఫ్రీ వాడినంతసేపే దాని మీద ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం అన్నట్టు ఉంది. మరీ ఆల్కో ఫ్రీ వాడితే మొత్తం మానేసినట్టుగానైతే లేదు తన తన భావన. ఎందుకంటే మనం లేడీస్ మీ ఆల్కహాల్ మనకి సంబంధం లేదు, అది జెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చెప్తేనే నాకు తెలుస్తుంది కదా. సో నేను అడిగాను ఆల్కో ఫ్రీ పనిచేస్తుందా అండి పనిచేస్తుందా అని అడిగితే అప్పుడు మా సార్ ఏమన్నారంటే మరీ అంతగా దాన్ని చూస్తేనే విరక్తి అనేటట్టు లేదు, అంటే ఎవరైనా ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళడము చేయడము ఇట్లానే, అంటే తనకి ఓన్గా ఇంట్రెస్ట్ లేదు, ఫ్రెండ్స్ సర్కిల్లో వెళ్ళడం అట్లా జరుగుతుంది. నేను ఏం చేశాను, మా కాలేజ్లో మహేందర్ సార్ దగ్గరికి వచ్చాను. సార్ ఇట్లా మరి మా సార్ కొద్దిగా ఆల్కహాల్ మానేయాలనుకుంటున్నారు, మరి ఎలా ఉంటుంది సార్ అని అడిగింది. మేడం బెస్ట్ ప్రోడక్ట్ చెప్తున్నాను మీకు, రెడ్ అలోవెరా వాడండి అని అన్నారు. సో నేను దానివల్లనే నేను తీసుకుందామన్నట్టుగా దాని గురించి తీసుకున్నాను. కానీ ఆల్కహాల్ తీసుకోవడం తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను. కానీ ఆల్కహాల్తో పాటు ఎసిడిటీ, అలసట, ఏదైనా తొందర